నిన్న మొన్న కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకాన్ కమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇన్ప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుం చెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు. ఆయన ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా, నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి, హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలు. నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్లో సాయంత్రానికి ఎన్ని వచ్చినావు ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడుస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్ళు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే 100 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్లో 100,000 మంది ఆడబిడ్డలతో కదమ దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. అదేవిధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాటిచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము. ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీ చంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకిచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు, 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి
గద్వాల గడీల నుంచి దోర్సాని బయలుదేరి. నేను ఒక్క మాట అడగదలుచుకున్న మిత్రుల, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, గద్వాల గడీల దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందర, మీ గడీల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే మీ చేతులు సురకత్తాయి, మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను, మీ నెత్తి మీద గొడుగలుగాను, మీ చేతిలో సురకత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో, మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు.